శంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేడు వ్యవసాయ శాఖ అధికారులు పంపిన లిస్టులో ఉన్న రైతుల పేర్లు ఉంటేనే కొనుగోలు చేస్తామని సూచించడం రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, అంజా గౌడ్, ఉదయ్ కుమార్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మెడల్ పంచి కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేసి ఖచ్చితంగా మిమ్మల్ని కొనిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు వరి వర్షాకాలం వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలలో లేని చెట్లు పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్పుడు ఊళ్ళకి వచ్చి ఎంతైతే వాస్తవానికి వరి సాగు జరిగిందో అది సరి అయినటువంటి నమోదు చేయకుండా ఇప్పుడు కోటిగా కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది కాంట్రాక్ట్ పెట్టి వడ్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఓటీపీ నెంబర్ లేకుంటే మరి మీ వడ్లకు పైసలు రావని చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కొంతమంది మరి తల్లి పేరు మీద పట్టా ఉంటే ఆ తల్లి అకాల మృతి చెంది ఆమె చనిపోయినటువంటి మరి పావుతి పెట్టుకున్న కొడుకుల పేరు మీద పట్టాలు మారలేదు ఇప్పటి వరకు. మరి ఆ తల్లి చనిపోయింది, ఆమె ఆధార్ కార్డు లేదు, వేలుముద్ర రాదు. మరి వాళ్ళ రైతులు పంట పండించినటువంటి పంట మరి ఎవరి పేరు మీద కాంట పెట్టాలి? ఈ లేనిపోయిన చిక్కులు పెట్టుకుంటూ వరిసారి వడ్లు కొనుగోలు తగ్గించుకొని భారం తగ్గించుకోవాలనే నాటకాలు ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నాటకాలని పక్కకు పెట్టేసి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో వచ్చినటువంటి వడ్లు మొత్తం కొనాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొన్నటి వరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. లాస్ట్ కొనాయితు ఆఖరి ఇతి వరకు కూడా మేము కొంటాము, ఎలాంటి ఇబ్బంది లేదు మేము కొంటామని చెప్పి ప్రధాన పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా కేంద్ర ప్రభుత్వం కొంటలేదు కాబట్టి మేము లేపేస్తున్నామని చెప్పలే చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల దాకా మరి కేంద్ర ప్రభుత్వమే కొంటుందని ఎందుకు చెప్పలేదు? మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం మాకు వద్దని వరకల్లా కేంద్ర ప్రభుత్వం వద్దంటుంది కాబట్టి మేము కొంటలేమని చెప్పి వాళ్ళ మీద కుంటి సాకులు చెప్తూ రైతులను ఇబ్బంది చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మరి రోడ్ల మీదకి వచ్చి రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కానీ మీ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి గింజ ఆఖరి గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోవడం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.